కోట్లు దేశములో కాంగ్రెస్ 56 లక్షల కోట్లు బీజేపీ 9 సంవత్సరాల్లో 118 లక్షల కోట్లు అప్పు చేసి మన దేశాన్ని ఒక శ్రీలంక జింబాబ్వే వెనిజువెలా సుడాన్ లాగా చేసేస్తున్నారు నేనైతే అప్పులు తీర్చగలను అడివిలాంటి హైదరాబాద్ని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు మోదీ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు 81 నుండి 95 95 నుండి 2014 వరకు వందల వేల కంపెనీలు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు బిల్ గేట్స్ ని బిల్ క్లింటన్ ని జార్జ్ బుష్ ని చంద్రబాబు నాయుడు గారు కలిసారంటే అది కేవలం నా ద్వారా జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు 2014 లో ముఖ్యమంత్రి అయి కొన్ని కార్యాలు చేయగలిగారంటే అది నా ద్వారా జరిగిందని మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు 2014 లో ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం నా ద్వారా జరిగిందని మీ అందరికీ తెలుసు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఆహ్వానించుకొని బ్లాక్ లిస్ట్ లో ఉన్న వారిని తీసి దేశమంతా ప్రమోట్ చేసి ప్రధానమంత్రి చేశాం ఇప్పుడు 20 లక్షల మంది ఉన్నారు పారామిలిటరీకి వారు ఏం చేయలేకపోతే దేశ అభివృద్ధికి వారు ఏం చేయలేకపోతే కనుక వరుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ మీరు ప్రతి ఒక్కరూ గ్రామ ఇప్పటికే లక్షల మంది చేరారు మీరు ఇది మన పార్టీ ग्रामाभिवृद्धि की मंडलाभिवृद्धि की नियोजकवर्ग अभिवृद्धि की जिला अभिवृद्धि की राष्ट्र अभिवृद्धि की कृषि चेसी प्रति ग्रामंलो प्रति कुलम नुंडि मेंबर्स लेसी प्रजाशांति पार्टीनी गेलिपिंची अंबेडकर् आशयालु पूले गार आशयालु जगजीवन गार आशयालु बडुगु बलहीन वर्गाल आशयालु नेरवेर्चुकोंडि కష్టమరండి కొద్ది నెలల్లో తెలంగాణలో ఇప్పటికే 100కి 64 నుండి 81% ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటుంది అన్ని ఛానల్లో మీరు చూశారు మనకి ఇతలకి తేడా ఏంటి వారు కుటుంబ పార్టీ అవినీతిలేని రాజ్యం ఇప్పుడు ఉన్నారందరూ అవినీతి పార్టీ అందరికి అధిక బాధ్యత నాది ఓట్లు వేయించి వందల వేల మందిని చేర్పించే బాధ్యత మీది।